ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అసలు మర్చిపోవద్దు. సో ఈ బ్లాగ్ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది ఈరోజు బ్లాగ్ అండి, ఈరోజు మార్నింగ్ నుంచి షూట్ చేసిన బ్లాగ్. సో ఫ్రెండ్స్, పిల్లలకి, ఈ చంటి పిల్లలకి ఎక్కులు వస్తూ ఉంటాయి కదండి. సో అలా ఎక్కులు వచ్చినప్పుడు చాలామందికి కొంచెం పెద్ద పెద్ద ఎక్కులు వస్తాయండి, కొంతమందికి చిన్న చిన్న ఎక్కులు వచ్చేస్తాయి. ఈ విధంగా వాళ్ళకి మనం ఒంటికి తుడుస్తాం కదండి టవల్, వాళ్ళ ఒంటికి కానీ తలకు కానీ వాళ్ళకి యూజ్ చేస్తూ ఉంటాం కదా, స్నానం చేయించిన తర్వాత తుడుస్తాం కదా. ఆ టవల్ తీసుకొచ్చి ఇలా ఎక్కులు వచ్చినప్పుడు పైన మీరు వేసేయండి. ఎక్కులు వచ్చిన ప్రతిసారి కూడా ఇలా చేస్తే వెంటనే ఆ ఎక్కులు అనేవి తగ్గిపోతాయండి. మనము పాలు ఇచ్చిన తర్వాతే చాలామందికి ఎక్కులు వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ పాలు ఇవ్వలేము కదా. ఎందుకంటే అలా వెంటనే పాలు ఇస్తే వాళ్ళు కక్కే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఈ విధంగా టవల్ తీసుకొచ్చి తల మీద వేస్తే ఎక్కులు అనేవి చాలా ఫాస్ట్గా ఆగిపోతాయండి. సో గగన్ దగ్గర నుంచి కూడా మేము ఇలానే చేస్తున్నాం. సో ఇది మాకు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు చెప్పారు, అది నేను బాగా గుర్తుపెట్టుకున్నానండి. గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో పాలు తాపించిన తర్వాత ఇప్పుడే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా ఈ విధంగా భుజం పైన వేసుకోండి. భుజం పైన వేసుకుంటే తేనుపు తేపించాలి, ఖచ్చితంగా తేనుపు తేపించాలండి. చాలామంది తేనుపు తేపించిన తర్వాత బోర్ల పండేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది అని అంటున్నారు. బట్ అలా బోర్ల పండేస్తే వామిటింగ్ చేసుకునే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయండి. వీళ్ళు చంటి పిల్లలు కదా, వాళ్ళు బాగుంటుంది, వీళ్ళకి బోర్ల పండేస్తే నిజంగా బాగుంటుంది. అది మనం భుజం మీద కనుక వేసుకుంటే బాగా పాలు అరుగుతాయి, తేనుపు వచ్చేస్తే కొంచెం మనకి సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు తేనుపు తేపరు, అలాంటప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. అయ్యో తేనుపు తేపట్లేదే అని అనుకోవాల్సిన పని కూడా లేదు. ఒక్కొక్కసారి తేపుతారు, ఒక్కొక్కసారి తేపరు అన్నమాట. సో పిల్లలందరూ కూడా కొంచెం అలానే ఉంటారు. యోమిక కూడా అంతే, ఒక్కొక్కసారి తేనుపు బాగా తేపేస్తుంది, తాగిన పాలు తాగిన వెంటనే భుజం మీద పండేస్తే అమ్మని తేపు వచ్చేస్తుందండి, కానీ ఒక్కొక్కసారి రాదనమాట. సో మీరైతే అలా ఎప్పుడు కూడా భయపడొద్దు, అయ్యో మా అమ్మాయి తేనుపు తేపట్లేదు అని చెప్పి భయపడకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా వంటగదిలో పని. ఈరోజు సండే కదండి, మా ఇంట్లో అయితే ఫిష్లు వచ్చాయి. ఇందాక అపార్ట్మెంట్ కిందకి ఫిషెస్ వచ్చాయి. సో అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో అయితే టిఫిన్ అయితే ఏమీ లేదండి. అమ్మ అక్కడ వచ్చేసి ఫిషెస్ని నీట్గా వాష్ చేసేసి కడిగేసేసి లోపల పెట్టేసింది, అంటే వండుకోవడానికి కొంచెం టైం ఉంది కదా అని చెప్పి. సో ఇంక ఇక్కడ నేను వచ్చి ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. అమ్మ రాత్రి వచ్చేసి పప్పుచారు చేసిందండి, చాలా బాగుంటాయి పప్పుచారులోకి ఆమ్లెట్ బాగుంటుంది. సో ఇంకెటు పప్పుచారు ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంకా టిఫినే వద్దులేమ్మ, వేడివేడిగా అన్నం వండేసి అన్నం తినేస్తానని చెప్పి అన్నాను. ఇంకా అందుకు అక్కడ ఆమ్లెట్లు వేసుకుంటే అన్నంలో నంచుకొని చక్కగా తినేయచ్చు కదా. పప్పుచారులోకి ఆమ్లెట్లు అయితేనే బాగుంటాయండి. ఆమ్లెట్ కానీ లేకపోతే ఇంకేమన్నా వేపుడు అలాంటిది ఏదన్నా కానీ బాగానే ఉంటుంది. సో గగన్కి అయితే మేము పొరుటే చేసి పెడతాము, పప్పుచార రాత్రేసి పెట్టాము. బట్ ఇప్పుడు కూడా పప్పుచారు అంటే వాడు కొంచెం సరిగ్గా తింటాడో లేదో అని చెప్పి అందుకే ఆమ్లెట్ లాగా వేద్దామని అక్కడ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, అందుకే మేమంతా కూడా స్పీడ్గా తిరుగుతున్నట్టుంది. ట్రైపాడ్ ఫుల్గా కదిలిచ్చేస్తాడండి, ఎవరో తీరనమాట మా వీడియోస్ తీయడానికి. మాకు కెమెరామెన్ అలాంటి వాళ్ళు ఎవరు లేదండి, మా ట్రైపాడే మాకు కెమెరామెన్ అనమాట. సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ నా డ్రెస్ మీద వచ్చేసి చీతకోచిలుక వాలిందండి, చిన్న సైజులో ఉన్న చీతకోచిలుక. భలే ఉంది అసలుకి, చూడండి అక్కడ అస్సలు పోలేదన్నమాట, అలానే ఉంది. నేను ఎంత తిరిగినా కానీ అలానే ఉందండి. మీకు కూడా చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. రారా గగన్, గగన్ ఇది చూడరా, చీతకోచిలుక వచ్చేసింది చూడమ్మా అని చెప్పి గగన్కి చూపిస్తాను అనమాట. వాడు దాన్ని చూసి పురుగు అనుకొని పారిపోతున్నాడు చూడండి. సో పిల్లలు అలానే అనుకుంటారు, వాళ్ళకి చిన్న చిన్న కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది. గగన్కి చాలా భయం అండి, బొద్దింకన్నా కానీ ఏదైనా కానీ చాలా భయం అనమాట. చూసారా అస్సలు కదలటం లేదు. ఒక్కొక్క రోజు ఇట్లానే చిలుక, పిచ్చుక ఇలాంటివి కూడా ఇంట్లోకి వస్తాయండి. బట్ ఏంటంటే అవి అస్సలు కాసేపు కూడా ఉండవు, తుర్రుమని వెళ్ళిపోతాయి అంతే కదా. ఏం చేస్తాం,
వాటికి కూడా స్వేచ్ఛ కావాలి కదా. అలానే ఉంది, నా హ్యాండ్ నా ఫింగర్ మీద పెడితే అలానే ఉంది చూడండి, బాగా ఎగురుతుందండి. తర్వాత ఎగిరి వెళ్ళిపోయింది, అయ్యో అప్పుడే వెళ్ళిపోయావా అని చెప్పి అలా పట్టుకుపోయాను. కానీ అందలేదండి, అస్సలు అందలేదు. మేమిద్దరం చూసి అలా ఎంజాయ్ చేసేసాం. సో ఇంకిక్కడ వచ్చేసి ఊరికి ప్రయాణం కదండి, మా ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి. అన్నీ కూడా బట్టలు ఇదంతా కూడా సర్దాలంటే పెద్ద తలనొప్పండి. అబ్బా ఊరు ప్రయాణం అంటే చాలు, అందులో మా ఊరికి వెళ్ళాలంటే మా అమ్మన బ్రోలికి ఒంగోలు పక్కన ఉంటుందండి మాది. నాకు చాలామంది కామెంట్లు పెడుతున్నారు, అక్క మాది కరవాది, మాది వినోద్రాయుడు పాలెం సంథింగ్ అట్లా పెడుతున్నారండి. సో మేము రేపే ఊరెళ్తుంది, రేపు 24th కదండి, మాకు వచ్చేసి ట్రైన్కి వెళ్తున్నాం, బస్కి అయితే వెళ్ళట్లేదు. అమ్మా వస్తాను, అయిపోతుంది. సో ఇక నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ గగన్ వచ్చేసి నన్ను రామ్మా అని పిలుస్తున్నాడు. ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ ఏం తీసుకెళ్ళాలి, ఏంటి ఊరికి అసలు ఏం పెట్టుకోవాలి అనేది ఇంతవరకు మైండ్లోకి రాలేదండి. సో ఇంతకు ముందు అయితే బాగా ఆలోచించి అవి పెట్టుకోవాలి ఇవి పెట్టుకోవాలి అనుకునేదాన్ని. ఎంత పెట్టుకోవాలన్నా కానీ రెండు బ్యాగుల కంటే ఎక్కువ తీసుకెళ్ళలేం కదండి. లగేజ్ బోలెడు అంత పెట్టుకొని వెళ్ళడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదో సింపుల్గా వెళ్ళిపోవడం అంటే ఇష్టం. మనం మొయ్యం లేండి, ట్రైనే లేండి మోసేది. ఇక్కడ నుంచి మనం మొయ్యం, ఇంకా అక్కడి నుంచి కూడా ట్రైనే. సో కానీ ఏం తీసుకెళ్ళాలి అబ్బా, ఒక పన తీసుకెళ్లడం అయితే నాకు ఇష్టం ఉండదు. సింపుల్గా పాపవైతే మేము మొన్న కొత్తగా ఫ్రాక్స్ అవి తీసుకుని అవి పెట్టాను. నైట్ వేయడానికి ఫుల్గా వేసే బట్టలు అవన్నీ కూడా పెట్టాం. పాపకు సంబంధించినవి అయితే క్లియర్ కట్గా ఉన్నాయండి, అసలు ఏం పెట్టుకోవాలి ఏంటి మందులు అదంతా కూడా మైండ్లో ఉంది. బట్ మాకేం పెట్టుకోవాలనేది అయితే ఇంతవరకు నాకైతే ఏమీ లేదు మైండ్లో. సో ఈ డ్రెస్ చూడండి, దీని గురించి ఇంకొక దాని గురించి బాగా, ఇంకా అక్కడ నేను ఆ డ్రెస్ అమ్మ దగ్గరికి పట్టుకెళ్తున్నాను. అమ్మ ఈ డ్రెస్ వేసుకున్నానా అని చెప్పి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాను, తీసుకొని రమ్మంటావా అని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఏమో నీ ఇష్టం, తెచ్చుకుంటే తెచ్చుకో, తెచ్చుకో బాగుంది కదా అని అంటుంది. కానీ నాకైతే ఇష్టం లేదండి, ఎందుకంటే ఇవి కొంచెం హెవీ డ్రెస్సెస్ కదా, పెట్టుకొని వెళ్ళాలన్నా వేరే ఊరికి తీసుకెళ్ళాలన్నా కానీ ఏదో ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్తున్నా అయితే పర్లేదు, ఊరకనే వెళ్తున్నాం కాబట్టి కొన్ని రోజులు ఉండటానికి వెళ్తున్నాం కాబట్టి అబ్బా ఇంత హెవీ అవసరమా అని అనిపిస్తుంది నాకు. మీకు ఇంకొక డ్రెస్ చూపిస్తాను చూడండి. ఈ డ్రెస్ గురించి నన్ను బోల్డ్ మంది అడిగారండి, ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అదంతా కూడా అడిగారు కదా. సో ఇది నేను మీషోలో తీసుకున్నానండి, ఈ పిక్ పెట్టి మీరు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను డ్రెస్ ఓపెన్ చేస్తున్నాను కదా, ఇలా పిక్ తీసుకొనైనా మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది ఈ డ్రెస్, దీనికి బెల్ట్ కూడా వచ్చిందండి నడుంకి, నా ఫేవరెట్ డ్రెస్ అన్నమాట. క్లాత్ కూడా ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది. ఈ డ్రెస్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను అనమాట, ఆ బ్లూ డ్రెస్ కంటే ఈ డ్రెస్సే తీసుకెళ్దామని అనుకుంటున్నా, ఎందుకంటే మరీ దానంత హెవీగా ఉండదన్నమాట. ఇది కొంచెం క్లాత్ డిఫరెంట్గా ఉంటుంది, నాకైతే భలే నచ్చేసింది. ఎందుకంటే దీనికి బెల్ట్ కూడా వచ్చింది కాబట్టి ఆ లుక్ చాలా వేరుగా ఉంటుందండి. సో మీరు చెప్పండి ఈ రెండు డ్రెస్సుల్లో ఏ డ్రెస్ తీసుకెళ్ళని. నేనైతే గ్రీన్ డ్రెస్సే తీసుకెళ్దాం అనుకున్నా. ఈ గ్రీన్ డ్రెస్ కూడా ప్రైస్ వచ్చేసి 1250 or 1300 అండి సంథింగ్, అంతే అంతకు మించి అయితే ఎక్కువ లేదు. బట్ క్లాత్ అయితే నేను ఏదైనా కొంచెం గట్టిగా క్లాత్ వస్తుందేమో అనుకున్నా, బట్ క్లాత్ అయితే చాలా బాగుంది. మీషోలో కొన్ని మంచి మంచి క్లాతులు ఉన్నాయండి, అవి మనం చూసుకొని తీసుకోవాలి. హడావుడిగా తీసుకున్నామనుకోండి దెబ్బై బిస్కెట్ అయిపోతాం అనమాట. సో నేనైతే ఎంతో ఆలోచించి ఆలోచించి రేటింగ్స్ ఎలా ఉన్నాయి, మనం అనుకున్నవన్నీ మనకి బాగా వస్తున్నాయా లేదా అని చెప్పే తీసుకుంటానండి. హడావుడిగా అయితే అస్సలు తీసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా నేను ఇంకా కవర్లో పెట్టేసుకొని నీట్గా అక్కడ సర్దుకున్నా. వెళ్ళేటప్పుడు అలా మనము పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇలా సర్దేస్తున్నాను. బెడ్షీట్ కూడా ఒకటి ఉంది కొత్తది, సో అది కూడా వేద్దాం అనుకున్నాను బెడ్ మీద. సో ఇంకెందుకులే అన్నీ కొత్త వేసేస్తే ఇంకా ఎలాగా అని చెప్పి ఇంకా అలా ఉండిపోయాను. ఇక్కడ ఈ బ్లౌజ్ చూసారా, ఇది వచ్చేసి బాగుంటుందండి. నేను ఊరికి కొన్ని బ్లౌజెస్ కూడా తీసుకెళ్తున్నా, అక్కడ స్టిచ్చింగ్కి కొంచెం రేట్లు అవి కొంచెం తక్కువ అండి, పల్లెటూరు కదా ఇక్కడున్నంత రేట్లు లేవు. సిటీలో బోల్డ్ రేట్లు ఉన్నాయండి, ఇప్పుడు కనీసం 500 ఒక నార్మల్ బ్లౌజ్ కుడితే 400 దగ్గర నుంచి 500 ప్రైస్ ఉందండి. అబ్బా ఎంత రేట్ అంటే ఇంత రేట్ అని అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్,
ఈరోజు మ్యూజిక్ పెడుతున్నాను. ఏదైనా ఒకటి సాధించాలంటే ఎంత దూరమైన వెళ్ళాలి అనుకున్న సాధించాలి అని చెప్పి చాలాసార్లు అనుకుంటాం కదా మనం. సో నేనైతే ఈ స్టెప్ నేర్చేసుకున్నానండి, బాగా నేర్చుకున్నాను. పొద్దున కూడా కాసేపు అలా నేర్చుకున్నాను అన్నమాట. ఇది నిజంగా ఒక ఎక్సర్సైజ్ లాంటిదే అండి. చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి సూపర్గా వర్క్ అవుతుంది మనకి ఈ డ్యాన్స్ మాత్రం. నేను చెప్పాను కదా, కామెంట్స్లో కూడా అన్నారు కొంతమంది, నిజంగా వెయిట్ లాస్ అవ్వడానికి డ్యాన్స్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా ఇది కాకుండా జుంబా డ్యాన్స్ ఉంటుంది కదా, సో అది ఇంకా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. మొత్తానికి రీల్ అయితే చేసేయాలి. ఈ డ్రెస్ మీద రీల్ పెద్దగా బాగుంటుంది కాబట్టి, ఇది ఫీడింగ్ కుర్తీ కాబట్టి లాంగ్ కుర్తీ. సో తప్పకుండా ఈసారి ఏదన్నా మంచి వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ రీల్ అయితే తప్పకుండా చేసి నేనైతే పెడతానండి. రాదేమో అని అనుకున్నా, బట్ చాలా వరకు ట్రై చేశానండి, మొత్తానికి సాధించానమాట. చాలా వరకు వచ్చింది, నవ్వస్తుంది అన్నమాట. అది దానికి తగ్గట్టు మేరయ్యార్ దానికి తగ్గట్టు మ్యూజిక్ ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ నేను ఏదో మ్యూజిక్ పెట్టాను కానీ దానికి తగ్గట్టు ఉంటేనే బాగుంటుంది. అది నేను పెడతానులేండి, కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. మంచిగా నీట్గా డ్రెస్అప్ అయిపోయి చేస్తాను. ఈసారి ఎప్పుడన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు చేస్తాను. దానికంటూ ప్రత్యేకంగా చెయ్యాలనేం లేదు, ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాననమాట ఈ ఒక్క సాంగ్కి. అందుకే స్టెప్ నేర్చుకొని మరీ ఇక్కడ చేస్తున్నాను. చాలా ఎంజాయ్ చేశానండి ఇలా చేస్తా కూడా. నిన్న కొన్ని కామెంట్స్ వచ్చాయి, ఇప్పుడు అవసరమా, ఇదంతా చూడలేకపోతున్నాం అని చెప్పి. అయినా ఏం పర్వాలేదండి, నాకు నచ్చింది, చాలామందికి కూడా నచ్చింది. నచ్చిన వాళ్ళని నేనేమనుకోను అనమాట. సో కొంతమంది ఎవరు ఒపీనియన్ వాళ్ళది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో అలా అని చెప్పి మనం ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదండి. అన్నీ ఏవైనా కానీ మనం తప్పు చేయనంతకాలం ఏదైనా కానీ మంచిదండి. మనకి తప్పు అని అనిపిస్తేనే అది తప్పు అయిపోతుంది అనమాట. డ్యాన్స్ ఒక సిల్లీ మ్యాటర్ అండి, పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు. ఈజీగా చక్కగా ఎంజాయ్ చేస్తా అంటే మనిషి అన్న తర్వాత కాస్త కళాపోషణ కూడా ఉండాలి అంటారు కదా. సో అట్లానే అన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. ఇంక ఇక్కడ ఆపేసాను. ఇంక ఇక్కడ మేము బయటకు వెళ్తున్నాం చూడండి, గగను నేను అలా బయటకు వెళ్ళిపోతున్నాం. వాడి చేతిలో ఆ డబ్బులు చూసారా, ఇంటి దగ్గర షాప్స్ ఉంటాయండి, ఏదో ఒకటి కిరాణా షాప్ ఉంటుంది కదా. సో ఆ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళిపోయి వీడికి ఏదో ఒకటి లేస్ ప్యాకెట్స్ అని చెప్పి సంథింగ్ అలాంటివన్నీ కూడా కొనిస్తాము. గగను మారం చేసేస్తున్నాడు, స్నానం చేయించాక మారం చేసేస్తున్నాడు. సో అందుకే మన అట్లా బయటికి తీసుకెళ్తున్నాం. వాడికి క్రాఫ్ట్ చేయించామండి గగన్కి, అందుకే ఫేస్ బాగా కనిపిస్తుంది. మొన్నటి వరకు అయితే ఫేస్ అస్సలకి కనిపించలేదు. క్రాఫ్ట్ చేస్తేనే పిల్లలు నీట్గా ఉంటారండి, లేకపోతే జుట్టు మింగేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. బాయ్ అండి, చెక్కే.